నమస్తే, వెల్కమ్ టు i3 న్యూస్. నేను మీ రేవతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. గూడూరు మండలంలోని మునిగాల గ్రామానికి చెందిన 250 కుటుంబాల టీడీపీ కార్యకర్తలు కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదడ్డి సుధాకర్ సమక్షంలో కర్నూలులోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటున ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు, కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధికి ఇంతవరకు ఎవరూ కూడా పాటుపడని విధంగా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కోడుమూరు ఎమ్మెల్యే పనితీరుకు ముగ్ధులై తమ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీలో చేరామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఇంతకు ముందున్న వైసీపీ నాయకులతో కార్యకర్తలతో కలిసిమెలిసి ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండలం వైసీపీ నాయకులు అస్లాం కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే, స్టే విత్ అస్ i3 న్యూస్. అనునిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.